हे गाइस, वेलकम टू ऐश नेचर वर्ल्ड. నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇండోర్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. అదే రబ్బర్ ప్లాంట్ అండి. చూసారా ఎంత బుషిగా పెరిగిందో. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రబ్బర్ ప్లాంట్ కేర్ గురించి చెప్తాను. దీన్ని ఫైకస్ ఎలాస్టికా అని అంటారు. వీటి కేర్ చెప్పే ముందు నేను మీకు నా రబ్బర్ ప్లాంట్ స్టోరీ చెప్తాను. ఫస్ట్ నేను తెచ్చుకున్న ఇండోర్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ అండి. నేను అది అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నాను. నేను తెచ్చుకున్న 2 మంత్స్కి అసలు గ్రోత్ అనేది లేకుండా పోయింది. నేను అప్పుడు ఏం చేశానంటే, దీనికి సన్లైట్ ఎక్కువ పడట్లేదు అనే ఉద్దేశంతో నేను మా బాల్కనీలో పెట్టేశాను. కానీ అది కొద్ది రోజులకి చనిపోయింది ఆ ప్లాంట్ అనేది. అప్పుడు ఫస్ట్లో కాబట్టి నాకు రబ్బర్ ప్లాంట్ కేర్ అనేది ఎక్కువగా తెలియదండి, అందుకే చనిపోయింది. సో మీకు అలా కాకుండా ఉండడానికి ఈ వీడియో తప్పకుండా చూడండి. రబ్బర్ ప్లాంట్ అంటే చాలా మంచి ఇండోర్ ప్లాంట్ అండి, చాలా మంచి ఎయిర్ ప్యూరిఫయర్ కూడా. ఫస్ట్ వచ్చేసి సన్లైట్ అండి. దీనికి సన్లైట్ చాలా ఇష్టం. సన్లైట్లో చాలా బాగా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. నేను అందుకే ఏం చేశానంటే, ఇవి ఈ 2 ప్లాంట్స్ నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు నేను డైరెక్ట్గా మా బాల్కనీలోనే పెట్టేశాను. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఇది సన్లైట్లో చాలా బాగా గ్రో అవుతుందండి. ఇండోర్స్లో కూడా గ్రో అవుతుంది, కాకపోతే చాలా లేట్గా గ్రో అవుతుందండి. నేను అది పర్సనల్గా చూశాను, అసలు గ్రోత్ చాలా చాలా స్లోగా ఉంటుంది. అలా అని చాలా హీట్ ప్లేసెస్లో పెట్టేయకండి, వీటి లీవ్స్ అనేవి బర్న్ అవుతాయి. చూడండి, ఇలా హీట్ ఎక్కువగా అయిపోతే ఇలా లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో దీనికి పర్ఫెక్ట్ సన్లైట్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సన్లైట్ అండి. ఇప్పుడు సన్లైట్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఈ రబ్బర్ ప్లాంట్కి అది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే వాటరింగ్. దీనికి వాటరింగ్ వీక్లీ వన్స్ చేసినా సరిపోతుందండి. కానీ మీకు ఫాస్ట్గా గ్రో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వీక్లీ 3 టైమ్స్ వాటరింగ్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు మీరు వాటరింగ్ చేసినా తరోగా వాటరింగ్ చేయండి. దానికి చాలా ఇష్టం వాటరింగ్ అనేది. సో తప్పకుండా రెగ్యులర్గా వాటరింగ్ చేయండి మీరు. నెక్స్ట్ టిప్ ఏంటంటే ప్రూనింగ్ అండి. మీరు చూసారా, ప్రతి ప్లాంట్కి 2-3 బ్రాంచెస్ ఖచ్చితంగా ఉన్నాయి. దీనివల్ల చాలా బుషి లుక్ ఇస్తుంది. మీరు ఏం చేయాలంటే, ఈ టిప్ ఉంది కదండి, ఇక్కడ కట్ చేయాలి. సో అల్టర్నేట్గా మనకు వేరే బ్రాంచ్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫర్టిలైజింగ్. ఫర్టిలైజింగ్ మీరు 1 మంత్ ఆర్ 2 మంత్స్కి ఒక్కసారైనా ఇవ్వచ్చు. నేను ఫర్టిలైజింగ్కి ఏం యూజ్ చేస్తానంటే, కంపోస్ట్ ఆర్ సీవీడ్ సొల్యూషన్ యూజ్ చేస్తాను. ప్లాంట్ ఫర్టిలైజర్ కూడా తప్పకుండా మరో వీడియోలో చేస్తాను. లాస్ట్ టిప్ ఏంటంటే క్లీనింగ్ అండి. చూసారా లీఫ్ ఎంత డర్ట్గా ఉందో, చూసారా డర్ట్ ఇలా కనిపిస్తుంది. దీన్ని ఇలా వాటర్తో స్ప్రే చేసి కొంచెం ఒక క్లాత్తో తుడవాలి. చూసారా ఇప్పుడు లీఫ్ అనేది ఎంత బాగుందో. మీరు కూడా వీక్లీ 1 or 2 times ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుందండి, ఎందుకంటే ఇది చాలా మంచి హోమ్ డెకర్. ఇంతేనండి, నాకు తెలిసిన రబ్బర్ ప్లాంట్ టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.